ఏంట్రా అందరూ డల్గా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ మన బండ గణేష్ గారి లైఫ్లో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మనందరికీ హ్యాండ్ ఇచ్చి మార్నింగ్ జాగింగ్ జానల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏమైందంటే జాగింగ్ వస్తారా? బిస్కెట్స్ తింటావా? ఏమి రేపు ఇక్కడికి వస్తారా? ఇద్దరం కలిసి జాగింగ్ చేద్దాం. కుదరదు. నేను ఎప్పుడు మా పీటర్తోనే జాగింగ్కి వస్తా. రాస్కెల్ ఈరోజు వాడికి జ్వరం, అందుకే నిన్ను రమ్మన్నాను. అంటే నేను మీ పీటర్లా ఉన్నానా? అచ్చు అలాగే ఉన్నావు. కాకపోతే అది కుక్క. కుక్క? నువ్వు తినేది కూడా కుక్క బిస్కెట్ లేరా? కుక్క కుక్క బిస్కెట్. ఇదిగో బాబు, మీలో సుబ్రహ్మణ్యం ఎవరమ్మా? రెండు మూడు నాలుగు ఐదు ఆరు. రే, వీడికి మన సుబ్రహ్మణ్యం తెలియదు అనుకుంటా. నేనే సుబ్రహ్మణ్యం అని డబ్బంతా నొక్కేస్తా. ఏమండి, నేనే సుబ్రహ్మణ్యం అండి. అవునా? అవును. ఎరా, నా పిల్లానికి లవ్ లెటర్ రాస్తావురా నువ్వు? నేను నా పిల్లానికి కరెంటు బిల్ ఇవ్వడానికి భయపడతాను. లవ్ లెటర్ ఇస్తావురా? లవ్ లెటర్? జాగ్రత్త, సరే సార్, చచ్చిపోతావు. మీరేట్రా సినిమా చూసినట్టు చూస్తున్నారు? ఎవరైనా వచ్చి లేపట్రా. హలో, నేను సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నానరా. ఎవడైనా డబ్బు లెక్క పెడుతూ వచ్చి సుబ్రహ్మణ్యం ఎవడైనా అడిగితే తొందరపడి నువ్వేనా కమిట్ అవ్వకురా. సరే, డబ్బంటే ఆశ ఎక్కువ కదరా నీకు, అందుకే చెప్తున్నా. సరే. ఏంట్రా సరి, నేనంతా చూసేసానరా. ప్రపంచంలో అతి పొడుగైన కట్టడాల్లో పొడవైంది ఒకటి, ఈఫిల్ టవర్. దీని పొడవు సముద్ర మట్టంతో పోల్చుకుంటే ఇది చాలా పొడవైంది. ఇంకా ప్రపంచంలో అనేకమైన పొడవైన కట్టడాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం కూరగాయల్లో వంకాయల గురించి తెలుసుకుందాం. వంకాయలు ముఖ్యంగా రెండు రకాలు, ఒకటి పొడుగు వంకాయలు, మరొకటి పొట్టి వంకాయలు. ఈ పొట్టి వంకాయలు ఏ నెలలో అయినా ఏ కాలంలో అయినా వేసుకోవచ్చు. ఎందుకండి టీవీ ఆపారు? మరి ఆపేక, ప్రపంచంలో పొట్టి పొడుగు ఈ రెండు విషయాలు ఉన్నట్టు ప్రతి ప్రోగ్రాంలోనూ ఇవేనండి. అందుకని టీవీ ఆపాలా? రిమోట్ ఇటువంటి. హాయ్ ఫ్రెండ్స్, స్టార్ టాక్ లో ఈరోజు ప్రముఖ చలనచిత్ర పొట్టి నటుడు శ్రీ పొట్టి వీరయ్య గారితో ఓ చిట్టి ఇంటర్వ్యూ. సార్, మీరు పొట్టిగా ఉన్నానని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అవునండి, నేను పొట్టిగా ఉన్నందుకు చాలా ఫీల్ అవుతున్నాను. నేనే గనక ఆరు అడుగులు ఎత్తు ఉండి ఉంటే ఈ పాటికి ఏ అమితాబచ్చనో ఏ చిరంజీవిని అయి ఉండేవాడిని. ఇంకో బ్యాడ్ ఏమిటంటే నేనే పొట్టి అనుకుంటే నా కొడుకు నాకంటే పొట్టి, అందువల్ల ఈ పొట్టి వాళ్ళతో కలిసి చెప్పండి. అయినా పొట్టిగా ఉన్నాను అంతలా ఫీల్ అయ్యేవాళ్ళు మీ హైట్ కి తగ్గట్టు ఓ పొట్టి పోర్టబుల్ టీవీ కొనుక్కోండి, అప్పుడు అమితాబ్ బచ్చన్ కూడా అరచేయంత కనిపిస్తాడు. అయితే వెంటనే బజార్కి వెళ్ళు, పొట్టి టీవీ కొందానన్నా. కొట్టగా రెండేళ్ళు ఆ రంగుల పెరగలేదు చంపేస్తాను. నాకు తెలుసురా ఏం చేయాలో, చూస్తావుగా. నా పేరు జెనిఫర్. నేను పార్టీలకు వెళ్ళినా షాపింగ్లకు వెళ్ళినా అంతా నా వైపు చిన్న చూపు చూసేవారు. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నా అంతా నా గురించే మాట్లాడుకుంటున్నారనే ఫీలింగ్, దాంతో నేను రోజు రోజుకి కుంగిపోయాను. అలాంటి సమయంలో నేను టెలిబజార్ వారి కుషన్ అండ్ పుషన్ బ్రానే వాడాను. ఆశ్చర్యం, అద్భుతం, అమోఘం. ఇప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పూర్తిగా పెరిగింది. ఇప్పుడు నేను తలెత్తుకుని గర్వంగా పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు మగవాళ్ళు నా వైపు ఆశగా, ఆడవాళ్ళు అసూయగా చూస్తున్నారు. మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకోండి. నేడే మాకు ఆర్డర్ చేయండి. మా ఫోన్ నంబర్ 6467688. రెండు బ్రాలు ఆర్డర్ చేసిన వారికి ఒకటి ఉచితం. 10 రోజుల్లో వచ్చిన ఆర్డర్లకి ఫ్రీ డెలివరీ. పెరగాలి పెరగాలి. పెరగాలి.
ఎక్కడ ఏం చేస్తున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు కాశ్మీర బర్త్డే. అంటే? అంటే భూతాలకు ప్రేతాలకు ప్రేమ రోజు. నీకోసం కేక్ తెచ్చాను, తిను. కేకా? ఇది కేక్లా లేదే. అమ్మా, ఇక్కడ కాకి మాంసం పంది కొక్కు కొవ్వుతో చేసిన కేక్ రా, ఇది తిను. అంటే కాకిని చంపేశావా? పంది కొక్కును కూడా చంపేశాను. నీకోసం ఏమైనా చేస్తాను, ఎవరినైనా చంపేస్తాను. నా కోసం ఏమైనా చేస్తావా? అయితే ఆ కిటికీలోంచి దూకే, గొడవ వదిలిపోద్ది. పట్టుకో. కొవ్వొత్తి కరిగిపోయేలోపు కేక్ తినేయాలి. తినకపోతే కాశ్మీరా వచ్చి నీ కిడ్నీలతో కేక్ చేసుకొని తినేస్తుంది. ఎప్పుడు చూసినా సరే కేకు కాశ్మీరా, కేకు కాశ్మీరా అంటో. నీ కాశ్మీరా ఏమన్నా బేకరీలో పనిచేస్తున్నా ఏంటి? దూకేమంటావా? డౌటే లేదు. ఇలాంటి పనులన్నీ మీకు ఎందుకండి? మీకు అందే పనులు మీరు చేయండి. మీకు అందని పనులు నేను చేస్తానుగా. నాకందే పనులు ఏంటి? బెడ్షీట్స్, సోఫా కవర్స్ మార్చడం, వాషింగ్ మిషన్ లో బట్టలు వేయడం, ఉతికిన బట్టలు ఇస్త్రీ చేయడం, ఇలాంటివన్నమాట. మరి నాకు అందరి పనులు ఏంటో? ఇలా బల్బులు మార్చడం, కర్టెన్స్ మార్చడం, సీలింగ్ ఫ్యాన్స్ తుడవడం, ఇలాంటివన్నమాట. ఇదిగో చూడు, నాకు అందలేదనుకో స్టూల్ తెచ్చుకుంటాను, ఇంకా అందలేదనుకో నిత్యం తెచ్చుకుంటాను. అంతేగాని నీ సాయం మాత్రం అడగను. ఏంటి నోట్లేదు కొనుక్కుంటున్నావు? మీకు హైట్ కాదు, బ్రెయిన్ కూడా పెరగలేదు. అమ్మా, నేను కాలేజీకి వెళ్తున్నా. తలకు నూనె రాసుకున్నావా? రాసుకున్నా. పౌడర్ రాసుకున్నా? పౌడర్ కూడా రాసుకున్నా. బాయ్. చూసారా అండి, మన వరప్రసాద్ కి ఎన్ని తెలివితేటలు వచ్చేసాయో, అప్పుడే పౌడరు నూనె కూడా రాసేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆళ్ళలో పెరగాల్సింది తెలివితేటలు కాదు, పొడుగు. 19 ఏళ్ళు వచ్చినాయి, ఇంకేం పెరుగుతాను అబ్బందా? పెంచుతా, వాడిని ఎలా పొడుగు పెంచాలో నాకు తెలుసుగా. చూస్తా ఉండండి, ఆంధ్ర అమితాబత్ చేస్తాను. శ్రీ గురువు, ఇచ్చేరా? నుంచి వస్తుంది సౌండ్, వదులుతావు లేదా? మీ గంటల చప్పుడు ఆపితే నేను గంట కొట్టుకుంటాను. అది డైరీ కోసం దయాదులు పోరు, దాన్ని ఎవ్వడం ఆపలేదు. నువ్వు కానీ ఇది నీదైతే ఏ బ్రాండో చెప్పు. బాండ్, జేమ్స్ బాండ్ బ్రాండ్తో పల్లెందా? బాబాయ్ కరెక్ట్ టైంకి వచ్చాడు, నువ్వే న్యాయం చెప్పు బాబాయ్. బాబాయ్ ఏం చెప్పిన దండం మీద డ్రాయర్ కూడా అరసుకున్నా? డఫా గళ్ళారా, మీకు ఎవరో బుద్ధి ఉందిరా? ఎయిర్ బస్ ఎక్కొచ్చిన ఎర్ర బస్సు బుద్ధులు పోలేదు కదరా. అరే, మొన్న దాకా హీరోయిన్ కోసం కొట్టుకున్నారు, ఇప్పుడు కట్రాయిన్ కోసం కొట్టుకుంటారా? ఎవరిని వింటే దేంతో నవ్వుతారో తెలుసా? దేంతో నవ్వుతాడు? డీటెయిల్స్ చెప్పాలా నీకు? అసలు మీరే హీరో రా బాబాయ్. బాబాయ్ సెంటిమెంట్ ఒకటి, ఈ ఏదో గొడవ వల్ల ఆ హీరోయిన్ లేకుండా పోయిందిరా. అవతల మేనేజర్ వచ్చి హీరోయిన్ ఏదంటే నా తలక ఎక్కడ పెట్టుకుంటారు? నేను చెప్పనా బాబాయ్? వద్దులే, అంత బాగోదు. వద్దులే, ఇద్దరు కలిసి కన్సెషన్ ఇచ్చారా నాకు? వదండి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏ నుంచి మనకి హీరోయిన్ భయం లేదు. ఆహా, ఇన్నాళ్ళకు మంచి నిర్ణయం బాబాయ్. హీరోయిన్ ఉంటే దానికి ఎలగాలనిపిస్తుంది, లేకపోతేనే బెటర్. ఏదో టాలెంట్ చూపించొద్దు, లేకపోవడం అంటే పూర్తిగా లేకపోవడం కాదు. ఉంది, ఉందా? ఎక్కడ? ఎవరా తిలోక సుందరి? చూస్తారా డార్లింగ్, కమ్ ఆన్ డార్లింగ్, దా దా దా. చూసారా ఫిగర్ ఎలా ఉందో? హీరోయిన్ అంటే అలా ఉండాలరా. కమాన్ కమాన్ డార్లింగ్, ఈ రోజు నుంచి నేను హీరో, నా డార్లింగ్ హీరోయిన్. లేదురా, లే సామాన్ సర్దండి. లే ఏంటి ప్రోగ్రామ్ రేపు కదరా, ఇవాళ ఎందుకు సామాన్ సర్దటం? సర్దమంది ప్రోగ్రామ్ కాదు, ఫ్లైట్ ఎక్కించడానికి. ఏ ఏముంది, రేపు పొద్దున ఎలాగో మీరు చేదెక్తారు, జనాలు తరిగి కొడతారు, అప్పుడు సామాన్లు పడతారు. ఏం తెలుసురా మా జంట గురించి మీకు? జగదేక వీరుడు అతిలోక సుందరి పేరు రా మాది. తిరుగు. అమ్మని గమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా, అమ్మని గమ్మని. ఏయ్నే, రేపు స్టేజ్ మీద వేద్దామని. ఏయ్నే, మీకు మామూలుగా ఉండదు ఫుల్. మీలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను హీరో, ఇది హీరోయిన్. అదంటే మీలో ఎవరైనా హీరోయిన్ తెచ్చుకోండి, వాడే హీరో. ఓకే, ప్రోగ్రామ్ అదుర్సయ్యా, హీరోయిన్ మాత్రం డబ్బులు అదుర్సు, బుక్ చేద్దామని చెప్పొచ్చా. హీరోయినా అండి ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ డైరెక్టర్ నువ్వా? నేనా? మీరేనండి. నువ్వు మూసుకో. ఇదిగో నాయ్యా అగ్రిమెంట్, చదివి సంతకం పెట్టు.
ఏ మాటక ఆ మాట చెప్పుకోవాలి. హీరోయిన్ మాత్రం సూపర్ అయ్యా. ఈమె బాగుంటుందండి బాబు, వీళ్ళమ్మ ఇంకా బాగుంటుంది. ఎంత ఉంటుంది ఏంటి? పిల్లక 40 తల్లి 20. రేట్లు డేట్లు నువ్వే చూస్తున్నావా? మేడం గారు పార్టీ వచ్చింది. పార్టీకి నమస్కారం. పుట్టుక్క జర జర డుబుక్కుమే. మొత్తానికి నువ్వు అన్నట్టు హీరోయిన్ కంటే వాళ్ళ అమ్మే బాగుందయ్యా. ఇవిడ హీరోయిన్ మా గురువు గారి సిమ్ కార్డు. అందుక తెలుగు నేటివిటీ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఏండే మా మేడం గారు చూడడానికి విజయవాడ వివిధ భారతి కేంద్రంలో ఉంటారు, కానీ టచ్ చేస్తే మాత్రం 98.3 FM. ఇది చాలా హాట్ గురు. నా ఫ్యామిలీ మ్యాటర్స్ లో నీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైనట్టు, తగ్గించుకోలేదనుకో నీ లైఫ్ స్పాన్ తగ్గిపోద్ది. ఏండి ఏంటి ప్రోగ్రామ్? 30 డేస్? ఈ నెల రోజులు బ్యాంక్ అక్కలోనే ఉండాలండి. మీ లుక్ లో చాలా పవర్ ఉందండి. సంతకం పెట్టండి అక్కడ. థాంక్స్.